అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాల్మీకి పెద్దలు ఎవరైనా ఉన్నారు కదా, ఈరోజు ఒక ఎంపీ ఉన్నారు, ఒక మంత్రి ఉన్నారు, ఒక ఏడీసీ బ్యాంక్ చైర్మన్ ఉన్నారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, అనేక మంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. వీరందరూ కలిసి మరి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ నిర్ణయం జీవో తీసుకునేటప్పుడు వాల్మీకి ఎంత చులకన ఉంది ఈ ప్రభుత్వం అనే దానికి, ఈ జీవోకి ఇందాక చెప్పినట్టు రిప్రజెంట్ చేసిన మరి అనేక మంది శాసనసభ్యులు, మరి వీళ్ళు ఎవరికి కనబడకుండా వాల్మీకి మా సోదరులందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా పిలిపించలేదంటే వీళ్ళు వాల్మీకి న్యాయం చేస్తారా అని ఈ సభముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదే ఊర్లో చెప్తా ఉన్నారే మామూలుగా రెడ్ వచ్చా మళ్ళా కథ మొదలైంది అన్నట్లు. మరి ఇందాక జరిగిన ప్రతంగం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో క్యాబినెట్లో కేంద్రానికి పంపించిన విషయాన్ని పక్కన పెట్టి మరి రెడ్డి గారు వచ్చి తన పంచాయతీ మొదలుపెట్టామంటే ఈయన ఇప్పటికే రాష్ట్రంలో మరి అనేక విషయాల్లో కూడా మరి ఫ్యాక్షన్ నాయకత్వం ఉన్న ఈ ముఠా నాయకుడు ప్రతి దాంట్లో చిచ్చు పెట్టాలని, ప్రతి ఒక్క విషయంలోనూ రెండో ఆలోచన ఉంటే ఈ ప్రజలను డైవర్షన్ చేయాలని, ప్రజలకు మంచి చేయడానికి చేత కాకుండా ఈ జగన్ ప్రభుత్వం రాజధాని విషయం అయితేనేమి, ఈరోజు వాల్మీకి విషయాల్లో కూడా అన్ని విషయాల్లోన ఫెయిల్ అయింది. ఈ విషయంలో కేంద్రం పైన 22 మంది ఎంపీలు ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రానికి పంపిన రిమార్క్స్ని వెంటనే కేంద్రానికి పంపించి కేంద్రం పైన ఒత్తిడి చేస్తేనే భవిష్యత్తులో మరి వాల్మీకులు నిన్ను క్షమిస్తారు, లేదంటే వాల్మీకులు అందరూ కలిసి బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.